హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అన్లైన్ ఫ్రెండ్స్ వీడియోలో ఆర్బీఐ అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ పోస్ట్లో కానీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి అయితే అందరికీ మంచి అవకాశం ఓన్లీ డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి అది ఏ డిగ్రీ అయినా పర్లేదు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం లేదండి ఓన్లీ ప్రిలిమినరీ టెస్ట్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా డీటెయిల్స్గా మనం చూసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు డీటెయిల్స్గా ఇప్పుడు వీడియో చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఇది ఆఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇక్కడ మేము క్లారిటీగా చూసుకోవచ్చు ఆల్రైన్ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవడం జరిగింది అయితే టోటల్ వేకెన్సీ మనం దీంట్లో చూసుకుంటే తొమ్మిది వందల యాభై ఉండడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అనే ఉండడం జరిగిందండి అదేవిధంగా క్లారిటీగా ఇప్పుడు మనం తెలుసుకుందామం అండి ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవడం జరిగిందని ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి సెవెంటీన్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఫీజు కూడా సేమ్ డేట్న చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే మార్చి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ జరుగుతుందని చెప్పడం జరిగిందండి అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే మేలో ఉంటుందని చెప్పడం జరిగింది క్లారిటీ అనేది వాళ్ళు డేట్ అనేది మెన్షన్ చేయలేదండి వాళ్ళు మళ్ళీ ఇంటిమేషన్ చేస్తారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ టోటల్ వేకెన్సీ దీంట్లో చూసుకుంటే నలభై ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీకు క్లారిటీ అని చూసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకు ఏడు ఆ విధంగా ఎస్టీ వాళ్ళకు మూడు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు పది ఎకనామికల్ ఇక్కడ సెక్షన్ వాళ్ళకు నాలుగు జనరల్ వాళ్ళకు పదహారు ఇక్కడ టోటల్ ఫార్టీ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా సపరేట్గా కేటాయించడం జరిగిందండి దీంతోపాటు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్ చూసుకుంటే మనం ఇక్కడ ఎస్సీ ఎస్ట్ వాళ్ళకు ఫైవ్ ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే థర్టీ త్రీ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు థర్టీ వన్ ఇయర్ వరకు అండి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే అప్ టు టెన్ ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో జనరల్ వాళ్ళకైతే ఇక్కడ మేము చూసుకోవచ్చు టెన్ ఇయర్ వరకు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు థర్టీన్ ఇయర్ వరకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫిఫ్టీన్ ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ క్లాంటి క్లారిటీగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు మీకు త్రీ ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఇవ్వడం అంటే అండ్ డైవర్స్ వుమెన్స్ వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరిగిందండి ఇచ్చిన క్వాలికేషన్ చూసుకుంటే ఓన్లీ డిగ్రీ పాస్ ఉన్న అప్లై చేసుకోవచ్చండి ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే జస్ట్ మీరు పాస్ ఉన్న పర్లేదు అయితే మిగతా తా వాళ్ళకు పర్సెంట్ మార్క్స్ మీరు పాస్ అయ్యి ఉండాలని చెప్పడం జరిగిందండి ఇది చూసుకున్న తర్వాత స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ అనేది మనం కంపల్సరీ వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది అది చదవడం కానీ రాయడం కానీ అదేవిధంగా మాట్లాడడం కానీ కూడా వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండా చేయడం జరిగింది మనం సబ్జెక్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్ చూసుకుంటే న్యూమరికల్ అబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా వన్ అవర్ అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ అండి అయితే మెయిన్ ఎగ్జామ్లో కొంచెం సిలబస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రీజనింగ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ అండ్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అనేది కండదు జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకుంటే అయితే టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీకు టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం క్లారిటీగా అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అవిధంగా ఎగ్జామ్ సెంటర్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసుకుంటే చిరాల గుంటూరు హైదరాబాద్లో కూడా ఉండడం జరుగుతుంది లకు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం వైజానగరంలో ఉండడం జరుగుతుందండి మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఉంటుందని చెప్పడం జరిగిందండి గణలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చూసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఉంటుందండి మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సరీస్ మ్యాన్ వాళ్ళకు ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే మిగతా క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఓబీసీ జనరల్ ఎకనామికల్ వికల్ సెక్షన్ వాళ్ళకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజు అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్